రాజధాని నగరం అర్ధరాత్రి సమయం జూబ్లీహిల్స్ రహమత్ నగర్కు చెందిన టీఆర్ఎస్ లీడర్ అరుణ్ కుమార్తో కొంతమంది యువకుల మధ్య గొడవ నెలకొంది. మాటల యుద్ధం కాస్త ప్రత్యక్ష దాడులకు కారణమైంది. నమస్తే పెట్టనందుకు కక్ష పెంచుకున్న టీఆర్ఎస్ లీడర్ అరుణ్ అండ్ గ్యాంగ్ తనపై దాడి చేశారని మనోజ్ అనే యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు సమయంలో పోలీసుల ముందు రౌడీ లీడర్ రెచ్చిపోయాడు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం చోద్యం చూడడానికి మాత్రమే పరిమితమయ్యారు. పోలీసుల సమక్షంలోనే బాధిత యువకుడిని అంతం చేస్తారని అరుణ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సుభాష్, జూబ్లీహిల్స్ లో రెండు గ్రూపుల మధ్య తగాదు అనేది ఈ ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి అంటే ఇష్యూను గమనిస్తే చాలా సిల్లీ ఇష్యూ. ఇంత దారికి అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే నమస్తే పెట్టిన కారణంగా తను రెగ్యులర్ గా గుడ్ మార్నింగ్ నమస్తే పెట్టకుండా తనను కేర్ చేయకుండా వెళ్తున్నాడు అని చెప్పేసి అన్న ఇగో కారణంగా ఆ ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా అంటే జూబ్లీహిల్స్ రహమత్ నగర్ చెందిన టీఆర్ఎస్ లీడర్ అరుణ్ కుమార్ కొంతమంది యువకులకు మధ్య గొడవ జరిగింది. దానికి కూడా కారణం నమస్తే పెట్టకుండా తన మీద కక్ష పెట్టుకున్న అరుణ్ లీడర్ అని గ్యాంగ్ తనపై దాడికి పాల్పడ్డారని చెప్పేసి అని ఆ మనోజ్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళతో మాట్లాడుతుండగానే పోలీసుల సమక్షంలోనే అరుణ్ అని గ్యాంగ్ తన మీద దాడి చేస్తారని చెప్పేసి అన్న వీడియో ఒకటి మీడియాలో సజ్జనం మారిన నేపథ్యం దొరికితే అంటే ఇంత ఇష్యూకే తన నమస్తే పెట్టిన కారణంగా తన మీద దాడి చేయడం తర్వాత పోలీస్ స్టేషన్ లో పోలీసులు ముందు తమ మీద ఈ రకంగా దాడికి పాల్పడుతున్నారు, తమను రక్షించండి అని చెప్పి కూడా చెప్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం హల్చల్ చేస్తా ఉంది. దీని మీద మరి పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నా. అయితే దీంట్లో మరి పోలీసుల సాక్షిగా దాడి జరగడం అనేది నిజంగా చాలా శోచనీయమని చెప్పుకోవచ్చు. మరి అతను వెంటనే పోలీసులు స్పందించి ఇమీడియట్ గా ఇరు వర్గాలను కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. మరి మనోజ్ మాత్రం తమ సమక్షంలోనే అతను ఇష్టం వచ్చినట్టు పోలీసుల సమక్షంలో ఇష్టం వచ్చినట్టు తమ దాడికి పాల్పడుతున్నాడు, అతను నమస్తే పెట్టిన తమ మీద కక్ష కట్టుకుని ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నా అని చెప్పి నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తా. ఈ విషయాన్ని మీడియా ద్వారా పోలీసులు ఉన్నతాధికారుల దృష్టి కూడా రావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సుభాష్, రైట్, థ్యాంక్ యూ. నారెడ్డి, ड्यूटी से आ रहा हूँ मैं, ड्यूटी से आ रहे तो रात में वहाँ पे ठीक है बैठा बड़ा बम्बू लगा लेके मेरे को मारने को देखा, मारा, चाकू निकाल के बता रहा तू भैन कड़े मेरे को इज्जत दे रहा. अरुण टीआरएस, अरुण लीडर है, उन्होंने अरुण है लीडर टीआरएस का, बोल रहा चाकू निकाल के बता रहा मार दे तुम, तुम्हें को इज्जत नहीं दे रहा, ये वो बोल के बोल रहा. मैं गरीब हूँ भाई, मेरी गाड़ी जला दिया पूरा, वहाँ पे रीजन इस नहीं है असल को, उसको नमस्ते नहीं बोलता बोल के मेरे को मार दे तुम, ये वो बोल के गाड़ी चला दे रहा मेरी, कई को गाड़ी चला दिया मेरी. रीजन कुछ भी नहीं, रीजन क्या है भाई, मैं कुछ तो भी गलती करो तो मारना ना आके, पूरे ठीक है सब जने को लगा लेके मेरे को मारने को आया, बहुत जने थे, 10 जने तरफ थे, पूरे पूरे टीआरएस को सपोर्ट करते, उसको सपोर्ट करते, पूरे उन लोग आए मेरे को मारने को आए, मेरी गाड़ी चला दी. नाम क्या? For more updates, please subscribe 99 TV Telugu.